అందుకే అంటారు లాస్ వేగస్లో వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్ అని. ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడే మర్చిపోవాలి అని. ఏదో పిచ్చి పిచ్చిగా చూడండి ఇదంతా, ఈ స్ట్రీట్ అంతా కూడా అసలు మొత్తం ఎల్ఈడి కవర్డ్. సో మంచి ఎక్స్పీరియన్స్. లిమో మొత్తం అంతా అసలు ఏదో ఒక వింతలా ఉంది బా. చూడండి మొత్తం స్ట్రీట్ అంతా కూడా ఎల్ఈడి, మొత్తం అంతా ఎల్ఈడి, ఒక ఒక స్క్రీన్ లాగా కవర్ అయ్యి మొత్తం జిప్ లైన్ ఈ చివరి నుంచి ఆ చివరికి భలే ఉంది చూడడానికి. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ఈ లాస్ వేగస్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అని. సో లాస్ వేగస్లో కెసినోలు అన్నీ ఉండేదాన్ని స్ట్రిప్ అంటారు, ద స్ట్రిప్ అంటారు. ఆ స్ట్రిప్ మీద మీకు బెల్లాజియో, ట్రెజర్ ఐలాండ్, ఎంజిఎం, ప్యారిస్, న్యూయార్క్, వెనీషియన్, అలా ఎన్నో కెసినోలు ఉంటాయి. కానీ మనం ఇప్పుడు వచ్చింది డౌన్ టౌన్ లాస్ వేగస్. డౌన్ టౌన్ లాస్ వేగస్ అంటే ఒరిజినల్గా లాస్ వేగస్ స్టార్ట్ అయింది ఇక్కడే. సో మీకు డౌన్ టౌన్ లాస్ వేగస్ చూపిద్దాం. ఎంతమంది మనుషులు ఉన్నారు స్ట్రిప్ మీద, ఎంతమంది ఉన్నారు దానికి డబుల్ మంది మనుషులు ఉన్నారు ఇక్కడ అంతా. అంటే లాస్ వేగస్ ఇంకో పేరు ఏంటంటే సిన్ సిటీ. సిన్ సిటీ అంటే పాపాల ఊరు అని. అంటే ఇంకోటి ఏం చెప్తారంటే వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్ అని. సో జన అంటే అర్థం ఏంటంటే వేగస్ వచ్చేసాక జోదం, తర్వాత వ్యభిచారం, ప్రాస్టిట్యూషన్, అమ్మాయిలు ఇవన్నీ చేసేసి అన్నీ ఇక్కడే మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా బతకాలి, అది వాళ్ళ కాన్సెప్ట్. సో ఇక్కడ మీకు ఈ స్ట్రీట్ వాక్ ఎలా ఉంటుందో, నైట్ లైఫ్ ఇన్ వేగస్ స్ట్రీట్ లైఫ్ చూపిద్దామని. ఇది 18+ చేయాల్సి రావచ్చు. అంటే నేను ఇక్కడ ఏం క్యాప్చర్ చేస్తున్నాను దాన్ని బట్టి చూసి 18+ చేయాలా లేదా, అవసరం ఉందా లేదా చూసి చెప్తాను. సో మొత్తానికి ఈ స్ట్రీట్ వాక్ అయితే రాత్రి ఇప్పుడు 12 అయింది లాస్ వేగస్ టైం. చూద్దాం ఎంతమంది ఉన్నారో ఎలా ఉన్నారో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి గైస్, నైట్ స్ట్రీట్ చూడండి ఎలా ఉందో, ఎంతమంది ఉన్నారో మనుషులు. 12కి అర్ధరాత్రి 12 ఫర్ క్వీన్స్ అంట. చూద్దాం ఏం జరుగుతుంది ఇక్కడ, ఎంతమంది ఉన్నారు. అసలు ఈ పైన చూసారా, అది క్లిఫ్స్ ఆఫ్ మొహేర్ ఐర్లాండ్లోని. మొత్తం చూడండి స్కై ఏమో మొత్తం డోమ్. ఏంటి అది ఎల్ఈడి డోమా మొత్తం పైనుంచి కింద వరకు? అదే ఒకసారి అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను చివరి కూడా. చూసారా అది మొత్తం సీలింగ్ మాట, పైన మొత్తం ఎల్ఈడి స్క్రీన్ చూసారా దాన్ని. ఇది నైట్ లైఫ్. సో నైట్ లైఫ్ ఇన్ వేగస్ మీకు చూపిస్తున్నా మొత్తం నడిచి అర్ధరాత్రి 12కి ఏం జరుగుతుంది అని. ఇది 18+ చేయాల్సి రావచ్చేమో నాకు తెలియదు, ఏం క్యాప్చర్ చేస్తాం దాని మీద. అది మొత్తం స్ట్రీట్ బ్యాండ్స్ అన్ని చూడండి, మొత్తం సీలింగ్. ఇది మిడ్ నైట్ స్ట్రీట్ సైడ్ మామూలుగా లేదు అసలు. ఎంతమంది ఉన్నారు చూడండి, ఇప్పుడు చూడండి మారింది, రకరకాలుగా స్క్రీన్ మారుతుంది. చూడండి ఎంత బిజీగా ఉందో, క్రేజీ 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 వేగస్ కదా. సో మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నైట్ స్ట్రీట్లోని ఇలా స్ట్రిప్పర్స్ ఉంటారు అన్నమాట. అంటే చాలా తక్కువ బట్టలు వేసుకొని వీళ్ళు వెళ్ళిన ప్రతి ఒక్కరిని చేయి పెట్టి లాగి వాళ్ళకి వాళ్ళతో పోజులు ఇచ్చి లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ముట్టించుకొని వాళ్ళకేమో $10 $20 టిప్ తీసుకుంటారు అన్నమాట. సో మళ్ళీ ఇది ఒక ఫన్ జీవనాధారం. సో అంతా ఇక్కడంతా లాస్ వేగస్లో అంతా జరిగేదే, ప్రతి ఒక్కళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు అన్నమాట. జస్ట్ మీకు షేర్ చేసుకుందామని ఇది ఒక ఒక సీన్ అయితే మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఏదో జస్ట్ ఇక్కడ నిల్చున్నారు ఇద్దరు కాబట్టి వీళ్ళిద్దరినే మీకు చూపిస్తున్నా. మొత్తం అంతా ఒక 100 మంది ఉన్నారు ప్రతి కార్నర్లోని. చిన్న చిన్న కియాస్క్లే కాకుండా మీకు కావాల్సిన వీడ్, డ్రగ్స్, అంటే ఎడిబుల్ డ్రగ్స్ అన్నీ అన్నీ రెస్టారెంట్స్, బార్స్, నైట్ లైఫ్, తర్వాత బ్యాండ్ అన్నీ అన్నీ చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఓపెన్ బార్స్, $10 ఇస్తే ఓపెన్ బార్, మొత్తం స్ట్రీట్ బార్ అన్నమాట. స్ట్రీట్ యాక్టివిటీస్ అంతా చూడండి మొత్తం అంతాను. ఈ ఎనర్జీ అయితే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, వీడియోలో అంత తెలీదు. ఈ కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, అది బీడిఎస్ఎం అంటారు బాండేజ్లా. సో ఒక కొరడ తీసుకొని మనకి ఒక 2 ల్యాష్లు వేస్తుంది, $10 ఇవ్వాలన్నమాట. చూసారా చివర జస్ట్ మీకు ఒక బిట్ చూపిస్తున్నా. ఇదిగోండి ఇది జిప్ లైన్ స్టార్టింగ్ పాయింట్ మాట. ఈ పైకి ఎక్కి వాళ్ళు ఇక్కడ మొత్తం సెట్ చేస్తారు. ఈ స్ట్రీట్ మొత్తం అయితే 2-2.5 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ఎల్ఈడి డోమ్ మీకు ఆల్రెడీ చూపించా కదా, ఈ చివరి నుంచి ఆ చివరికి జిప్ లైన్ అనమాట. మధ్యలో స్టాప్స్లా ఉన్నాయి 4-5. ఈ బార్లో అయితే ఓపెన్ బార్ కాన్సెప్ట్ లాగా మన చేతికి ఒక బ్యాండ్ వేస్తారు, $50 కడితే ఇక్కడ నిల్చొని రాత్రి అంతా ఎన్ని డ్రింక్స్ కొంటే అన్ని డ్రింక్స్ తాగొచ్చు. ఇదిగోండి వాకింగ్ సీట్ అంతా రకరకాల రెస్టారెంట్స్, బార్స్,
ఇక్కడ ఏంటంటే రోజు కాన్సర్ట్స్ కూడా అవుతాయి. చూడండి ఎన్ని రకాల కాన్సర్ట్స్ అవుతున్నాయో. వేగస్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వెకేషన్ టైం లాగా చూడండి. కాన్సర్ట్లు, అందరూ పిచ్చ పిచ్చగా డాన్సింగ్, ఎంజాయింగ్. అందరూ రాత్రి 4-5 పడుకొని మధ్యాహ్నం 3 ఈవినింగ్ 2-3 లేచి అప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్టివిటీ. జనాలు అయితే అసలు క్రేజీ క్రేజీ క్రేజీ. ఒక ఒక ఓపెన్ క్లబ్లా, ఇది క్లబ్ కాదు, మీకు ఒక స్ట్రీట్ స్ట్రీట్ సైడే ఉన్నాం మనం, జస్ట్ డోమ్ కింద. జనాలు అయితే ఆ విధంగా ఈ విధంగా ఎంజాయ్ చేయట్లేదు. మ్యూజిక్ అయితే చాలా చాలా లౌడ్గా ఉంది. ఫోన్ దగ్గర పెట్టుకొని రికార్డ్ చేస్తున్నా. అసలు అమేజింగ్ ఉంది. అసలు టైం తెలియట్లే, అలా 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 అయిపోతుంది. ఒక్కొక్కరు క్రేజీ బట్టలు, తర్వాత రంగులు, ఏదైతే రంగులు వేసుకొని మొత్తం భలే ఎంజాయ్ చేస్తున్నారు. సరే, ఎంత రికార్డు చేయగలిగితే అంత మీకు చూపిద్దామని ఇది ట్రై చేస్తున్నా. చూడండి, ఒక్కొక్కరు బట్టలు కానీ లేకపోతే హెయిర్ స్టైల్స్ కానీ అంత క్రేజీ క్రేజీ, ఏదో హాలీవుడ్ సినిమాలో చూస్తాం కదా ఆ వెరైటీగా అలా ఉంది ఎనర్జీ అయితే మాత్రం. అసలు రికార్డ్ చేస్తుంటే అసలు ఈ ఎనర్జీ అసలు ఏమీ తెలియట్లేదు. చూడండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ నాయిస్ డిమ్ చేసి గట్టిగా అరుస్తున్నా, వినిపిస్తుంది అనుకుంటాను. భలే ఉంది ఎక్స్పీరియన్స్ మాత్రం. చూడండి, ఇక్కడ గంజాయి, మీకు ఏ గంజాయి కావాలంటే ఆ రకమైన గంజాయి. సో గంజాయి ఆమ్స్టర్డామ్ వెళ్ళి అంతరూ ఎంతమంది చేసేవారు, ఇప్పుడు ఎక్కడ చేయక్కలేదు, మొత్తం ఇక్కడే దొరుకుతుంది. న్యూ ఆర్లీన్స్ అనే ఊర్లోని మాడిగ్రా స్టైల్ ఉంటుంది అన్నమాట. ఆ మాడిగ్రా స్టైల్ లాగా పూసలు అమ్ముతున్నారు అక్కడ. చూడండి, ఇంతకు ముందైతే ఈ డ్రగ్స్ అన్ని అమెరికాలో అలో చేసేవారు కాదు. కాకపోతే ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ప్రతి రాష్ట్రంకి అడుగుతారు అన్నమాట. డ్రగ్స్ అంటే హెల్దీ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఓకేనా, ఎడిబుల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఓకేనా, అంటే వీడు మ్యారువానా ఇలాంటి కొన్ని అన్ని రకాల డ్రగ్స్ కాదు, పెద్ద క్రిస్టల్ మెత్ అలాంటివి కాకుండా కొన్ని. ఇదిగోండి, ఇప్పుడు కొన్ని స్టేట్లోని లీగల్ అయిపోయింది కొన్ని రాష్ట్రాల్లోని. సో ఇక్కడ రికార్డ్ చేద్దామన్నారు కాబట్టి అంటే రికార్డ్ చేయొద్దు అనేలోగా నేను రికార్డ్ చేసేస్తున్నా. అన్ని రకాల అన్నమాట, ఎన్నో రకాల ఐటమ్స్ ఇక్కడ, రకరకాల ఫ్లేవర్స్లోని తినడానికి, పీల్చడానికి, తాగడానికి. ఇదిగోండి, అసలు చాలా చాలా పెద్ద స్టోర్లు ఉన్నాయి. చూడండి, టెస్ట్ ట్యూబ్ లాగా ఉండి నాకు ఎలా వాడాలో కూడా తెలియదు కాబట్టి నాకున్న తక్కువ మిడి మిడి జ్ఞానంతో షేర్ చేస్తాను మెల్లగా రికార్డ్ చేస్తూ. ఈసారి ఈ ఈ షాప్కి వచ్చినప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు తీసుకొస్తే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి రకాలు, ఏంటి దేనికి యూజ్ చేస్తారు అని. నేను చూడండి, రకరకాలు అయితే చూడడానికి ఉన్నాయి, కానీ ఎలా యూజ్ చేస్తారో ఏం చేస్తారో ఏది ఏదో నాకు కూడా తెలియదు కాబట్టి జస్ట్ విజువల్ అయితే మీకు చూపిస్తున్నా. ఎక్కడైతే జిప్ లైన్ స్టార్ట్ అవుతుందో అక్కడ దాకా తీసుకొచ్చాం. చూడండి, ఇక్కడ 2 పోస్టర్లు ఉన్నాయి. మనం పడుకొని అంటే పడుకున్నట్టు అలా అయినా స్లైడ్ అవ్వచ్చు, లేకపోతే కూర్చొని అయినా స్లైడ్ అవ్వచ్చు. భలే ఉంది. ఇటువంటి స్లో మోషన్లో ఈ చివరంతా చూపిస్తున్నా, మొత్తం డోమ్ కింద భలే కలర్ఫుల్గా ఉంది, ఆసమ్ ఉంది వ్యూ, అందుకని చూపిస్తున్నా మీకు. గైస్, ఫ్రీమాంట్ స్ట్రీట్ మొత్తం నైట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకు చూపిద్దామని, కొంచెం మీరు షేర్ చేసుకుందామని. చాలా మ్యూజిక్ వస్తుంది కాబట్టి నేను చాలా వాయిస్ ఓవర్లు పెట్టాలి, అర్థం చేసుకుంటారు అనుకుంటా. స్ట్రీట్ అంతా నడుచుకొని వెళ్ళొచ్చు ఈ చివరి నుంచి ఆ చివరికి. అదిగోండి, దూరంగా స్టేటస్ ఫియర్ అనేది వెస్టర్న్ విలేజ్. ఇక్కడ ఫుడ్, డ్రింక్స్, కాన్సర్ట్స్, మీకు ఏం కావాలంటే అది. అదే కాకుండా గంజాయి, ప్రాస్టిట్యూషన్. చూడండి, అమ్మాయి ఎలా బట్టలు వేసుకుందాం. సో ఇది కామన్ అన్నమాట ఇక్కడ, అందరూ లాస్ వేగస్లో చెప్పే కదా సిన్ సిటీ అని. వాట్ హ్యాపెన్స్ ఇన్ వేగస్ స్టేస్ ఇన్ వేగస్ అంటారు. అందుకే ఇక్కడ మొత్తం స్కై ఎల్ఈడి ఎల్ఈడి ఎల్సీడీ ఏదో మొత్తం రకరకాల ఊర్లు అన్నీ మారుతున్నాయి. అదిగోండి పైన జిప్ లైనింగ్. అవే కాకుండా స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అన్నమాట వీధి పక్కన. ఇండియాలో కూడా చిన్నప్పుడు నేను పెరుగుతున్న రోజుల్లో ఇలానే ఉండేవి. మధ్యలో చిన్న చిన్న పిల్లలతోని ఒక తాడు మీద నడిచి ఒక సైకిల్ తొక్కినట్టు కానీ, లేకపోతే ఏవో చిన్న చిన్న మ్యాజిక్లు కానీ అలానే. ఇక్కడేమో ఈయన మైకల్ జాక్సన్ ఇమిటేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ సౌండ్ అయితే పూర్తిగా తగ్గించాను, ఎందుకంటే మళ్ళీ అది కాపీరేట్ వస్తుంది, మళ్ళీ కాపీరేట్ క్లెయిమ్ వస్తుందని. మొత్తం మైకల్ జాక్సన్ని భలే ఇమిటేట్ చేస్తున్నాడు, సూపర్ చేస్తున్నాడు. మొత్తం అంత పర్ఫార్మెన్స్ అంతా రికార్డ్ చేయడానికి అయితే ఓపిక లేదు, కానీ ఒక చిన్న బిట్ అయితే మీతో షేర్ చేసుకుందామని పెడుతున్నాను. అదిగోండి, ఫుడ్కి ఫుడ్ ఏ కావాలంటే అది. ఇప్పుడు రాత్రి 2 2 నుంచి ఆ చివరి నుంచి ఈ చివరికి తిరుగుతున్నాం అన్నమాట. చూడండి, మళ్ళీ డ్రింక్స్, అన్ని ఆల్కహాలిక్ డ్రింక్స్. చూడండి, ఈ సర్వర్స్ కానీ వీళ్ళు కానీ ఎలా ఉన్నారో, పెద్ద పెద్ద గ్లాస్ టంబ్లర్స్లో సర్వ్ చేస్తున్నారు డ్రింక్స్. ఏదో తీసుకున్నాం అన్ని రకాలకి అన్ని. అదిగోండి, ఆ స్ట్రాల్తోని ఇలా పూలు చేస్తున్నాడు.
చూడండి, ఇంకా స్ట్రీట్ అలా కంటిన్యూ అయితే బ్యాండ్స్ స్ట్రీట్ ప్లేస్ అన్నీ ఉంటాయి. ఇది నెవర్ ఎండింగ్. ప్లస్ ఇదంతా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి నేను వదిలేస్తున్నా. చూడండి సెక్యూరిటీ పోలీసులు, ఏం జరగదు కానీ పోలీసులు రెడీగా ఉన్నారన్నమాట. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు, బీర్లు $3. ఇక్కడ చూడండి లాబ్స్టర్ బాగోదు. ఇక్కడ లాబ్స్టర్ డిన్నర్ ఏమో $11.99. సో బాగానే ఉంది. అన్నిటికన్నా హైలైట్ అయితే అది ఆ పైన సీలింగ్. ఓకే గైస్, అక్కడ విపరీతంగా సౌండ్ చాలా లౌడ్ ఉంది. ఎన్నో కాన్సర్ట్ జరుగుతున్నాయి, స్ట్రీట్ ప్లేస్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది? ఫ్రీమాంట్ స్ట్రీట్ అనేది డౌన్ టౌన్ స్ట్రీట్, ఇక్కడే స్టార్ట్ అయింది నైట్ లైఫ్ అసలు ఒరిజినల్ లాస్ వేగస్. ఆ తర్వాత కెసినోలు వచ్చి అంతా టేక్ ఓవర్ అయిపోయింది. మీకు క్విక్గా చూపిద్దామని ఎలా ఉంటుంది. మోస్ట్లీ యా, సో మోస్ట్లీ ఏదో మాట్లాడిన అర్థం కదా. సో మోస్ట్లీ నైట్ లైఫ్ ఎలా ఉండాలి చూపిద్దామని ఇదంతా వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చారంటే ఆ మ్యూజిక్ వల్ల. అది రాజు ఎలా అనిపించింది? చాలా బాగుంది, వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్ విత్ యూ ఎస్పెషల్లీ. చాలా మంది తీసుకొచ్చారు కానీ నీతో రావడం చాలా సంతోషం. అందరూ ఎలా చెప్తావు అన్ని వీడియోలో అవునా? సో ఫ్రీమాంట్ స్ట్రీట్ చాలా సార్లు వచ్చావండి? చాలా సార్లు వచ్చాను. నచ్చింది అయితే? చాలా బాగుంటుంది, చాలా లైవ్లీగా ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా లైవ్లీ. అంటే కొన్ని ఎలా అంటే మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, రికార్డ్ చేయడానికి కుదరదు. అది అక్కడ లిమో ఉంది, చూపిస్తాను రియల్ క్విక్. చూడండి వేగస్ విఐపి లిమోజీన్ ఎంత పెద్ద ఉందో లిమోజీన్. రాజు ఒక లిమోజీన్ లాక్ చేద్దామా? చాలా మంది నాకు పాన్ షాప్ చూపించు, పాన్ షాప్ చూపించు అని అన్నారు కదా. ఇదిగోండి పాన్ షాప్ బయట నుంచి. ఇవన్నీ స్టేజ్ షోస్ మాట, లోపల జరుగుతాయో తెలియదు. ట్రై చేద్దాంలే. అంతా వెడ్డింగ్ చాపల్స్, అంటే పెళ్ళి రాత్రి వచ్చేసి పెళ్లి చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఇదిగోండి కార్లోంచి సరిగ్గా తీయలేకపోయాను, ఇక్కడే వచ్చాం గ్రోసరీ స్టోర్కి. ఇది స్టాటోస్ఫీర్ ఒరిజినల్గా దాన్ని స్టాట్ అని పేరు మార్చారు. ఆ పైన చూసారు కదా, ఆ పైన రివాల్వింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆ రెస్టారెంట్స్ పైన దాన్ని ఇన్సానిటీ అని ఒక ఫ్రీ ఫాల్ అన్నమాట. ఆ పై దాకా తీసుకెళ్ళి వదులుతాడు, పడిపోద్ది అసలు. ఆ టీవీలో చూస్తే భయం వేసింది నాకు. సో ఇక్కడ నుంచి బంజీ జంపింగ్ కూడా ఉంది. సో ఒకానొకప్పుడు ఏంటంటే ఇది చీపెస్ట్ హోటల్, ఇక్కడ 30కి 40కి కూడా దొరికేవి కొత్తలోని. ఇది వెళ్తున్నప్పుడు దారిలో చూపిస్తున్నా. ఇక్కడ ఆల్కలీ వాటర్ అయితే కొనుక్కోవడానికి వచ్చాము మేము. అది చూడండి గైస్, లాస్ వేగస్లోనే మీకు రోమ్ కూడా చూపించేస్తాను. చూడండి కలోజియం, అసలు అమేజింగ్ కదా. ఒక్క ఊర్లోనే అన్నీ, అసలు రోమ్ వెళ్ళి ఎక్కడికో చూసే బదులు. సీజర్స్ ప్యాలెస్ ఇది, జూలియస్ సీజర్ది. కొంచెం ముందరికి జూలియస్ సీజర్ ఉన్నాడు, అది కూడా చూపిస్తాను. అలాగే కొలజీ వెనకాల త్రివే ఫౌంటైన్ కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి కనబడదు త్రివే ఫౌంటైన్, కొంచెం దూరంలో ఉంటుంది. సో అది గైస్ ఈ బ్లాక్కి అంతే. ఇంకా మర్చిపోకుండా వీడియో చూస్తున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు కాదు నాకు తెలియని సీక్వెన్స్ ఏంటో. సో మోర్ బ్లాగ్స్ ఫ్రమ్ లాస్ వేగస్. అది గైస్.